అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. అయితే యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఆయన చనిపోయాడని బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే ఆదాడ రమేష్ టెక్ మహీంద్రాలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. 2 రోజులుగా జ్వరంతో బాధపడుతూ మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా పరిస్థితి విషమించి రమేష్ చనిపోయాడు. ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన భర్త చనిపోయాడని భార్య స్మృతిమ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేపట్టారు. ఫస్ట్ మమతా మా దగ్గరలో ఉన్న బాచిపల్లి దగ్గరలో ఉన్న మమతా హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత ఆయనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేట్లెట్స్ తగ్గినాయని చెప్తే సరే కదా అని చెప్పేసి ఆ ప్లేట్లెట్స్కి సంబంధించిన వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేకపోతే మన మల్లారెడ్డి హాస్పిటల్ ఉందని చెప్పి దగ్గరలో మాకు ఉందని మల్లారెడ్డి హాస్పిటల్ తీసుకొచ్చామండి. తీసుకొచ్చి మల్లారెడ్డి హాస్పిటల్లో 11:00 ఆయన మార్నింగ్ మా స్వామి మాలతో ఆ హాస్పిటల్కి వెళ్తే దారిలో వచ్చేటప్పుడు స్వామి వాళ్ళ తీసేసి ఆయనగా నడుచుకుంటూ మళ్ళీ కార్ ఎక్కి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత వెంటనే హాస్పిటల్ సిబ్బంది వచ్చి ఆయన చెక్ చేసి ఆయనకి ప్లేట్లెట్స్ తగ్గిని ట్రీట్మెంట్ చేస్తామని స్టార్ట్ చేసి అక్కడ పడుకోబెట్టి ఒక సెలైన్ పెట్టి ఎవరు కూడా పట్టించుకోకుండా అలానే వదిలేసి 1-2 గంటల సేపు అటు ఇటు తిరిగి తర్వాత 3:00 వరకు అట్లనే కంటిన్యూస్గా దగ్గరకు వచ్చి ఎవరు పట్టించుకోకుండా వాళ్ళ ఫోనుల్లో డ్యూటీ డాక్టర్ అనేటువంటి ఒక రఫీ అనే వ్యక్తి అసలు అందుబాటులో లేడు. ఎవరెవరో ట్రైనీ డాక్టర్లు నర్సులు సెక్యూరిటీ గార్డులు వచ్చి బ్లడ్ తీశారంట. సెక్యూరిటీ గార్డులు వచ్చి బ్లడ్ తీసి నీడి చేతిలోనే నీడి విరిగిపోతే అట్లనే సెక్యూరిటీ గార్డులు తీసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ సంబంధించిన నర్సులు వచ్చి ట్రైనింగ్ చేసి ఆయన మీద ట్రైనింగ్ చేసి ఆయనకి ఏమాత్రం ట్రీట్మెంట్ అందుకుండా పక్కన కూర్చుని ఫోనుల్లో పబ్జీలు వాట్సాప్లో చాటింగ్లు చేసుకుంటూ ఎవరు పట్టించుకోకుండా అంత అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ వచ్చి అందులో లోపల కూర్చోబెట్టి పల్స్ పడిపోయింది, హార్ట్కు సంబంధించింది, హార్ట్ ఆగిపోయిందని చెప్పేసి లాస్ట్ అంత అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ షో చేసి చివరాఖరికి మనిషిని చంపేసి మా చేతిలో పెట్టారండి.